दलित बंधु पथकंलो अक्रमालकु पाल्पड्ड एम्मेल्येलनु वेंटने सस्पेंड चेयालनी एमआरपीएस राष्ट्र नायकुलु मासायपेट यादगिरी डिमांड चेशारु। मेदक जिल्ला मासायपेट मंडल केंद्रंलो नेडु एमआरपीएस आध्वर्यंलो धर्ना कार्यक्रमानि चेपट्टारु। एमआरपीएस जातीय अध्यक्षुलु मंदकृष्ण मादिगा इच्चिन पिलुपु मेरकु दलित बंधु पथकंलो अक्रमालकु पाल्पड्ड एम्मेल्येलपै विचारण जरपालनी डिमांड चेस्तू नेडु धर्ना कार्यक्रमानि चेपट्टारु। अक्रमाल पाल्पड्ड एम्मेल्येलपै विचारण जरिपि बाध्यलैन एम्मेल्येलनु पार्टी నుండి సస్పెండ్ చేయాలని వారిపై చర్యలు తీసుకోవాలని ఎంఆర్పిఎస్ నాయకులు డిమాండ్ చేశారు। లేని పక్షంలో ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు। महाजन सोशलिस्ट पार्टी व्यवस्थापक अध्यक्ष गौरव श्री मंदकृष्ण मादिगन गारी आदेश मेरे को राष्ट्र व्याप्त जरूरत धर्ना भाग मासायपेट मंडल केन्द्र में मरी धर्ना निर्वहित जी धर्ना मुख्य उद्देश्य दलित बंधु पथकम निजा दलित प्रेम तो मुख्यमंत्री गार प्रवेश प्रभुत्म अदे मुख्यमंत्री गार दलित बंधु अवकतवक जरिए అక్రమాల పాల్పడ్డ ఎమ్మెల్యేల చిత్రాల దగ్గర ఉందని చెప్పేసి ముఖ్యమంత్రి గారు అనడాన్ని మేము స్వాగతిస్తున్నాం। వెంటనే ముఖ్యమంత్రి గారికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా దళిత బంధువులు అక్రమాల పాల్పడి 2 నుంచి 3 లక్షల రూపాయల వరకు మరి లంచం తీసుకొని మామూలు తీసుకున్నటువంటి ఎమ్మెల్యేలను వెంటనే పార్టీ నుంచి బహిష్కరించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం। అంతే కాకుండా మరి వారి మీద విచారణ తక్షణమే విచారణ చేపట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం। దళిత బంధు లబ్ధిదారుల నుంచి వసూలు చేసినటువంటి డబ్బులను తిరిగి లబ్ధిదారులకు అందే విధంగా చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం। అదే విధంగా ఏది ఏమైనా మరి బీఆర్ఎస్ ప్రభుత్వం దళిత బంధును పకడ్బందీగా అమలు చేస్తుందని చెప్పి గొప్పలు చెప్పుకున్నటువంటి ప్రభుత్వము అదే విధంగా ఎమ్మెల్యేలే అక్రమాలకు పాల్పడరని ముఖ్యమంత్రి చెప్పడాన్ని మరి మేము తీవ్రంగా మేము స్వాగతిస్తున్నాం। నిజంగా వారిని ఏ ఎమ్మెల్యేలు అయితే అవకతవకలు పాల్పడ్డారో ఏ ఎమ్మెల్యేలు అయితే లబ్ధిదారుల నుంచి డబ్బులు వసూలు చేశారో వాళ్ళ మీద తక్షణమే విచారణ చేపట్టి బీఆర్ఎస్ పార్టీ నుంచి వెంటనే సస్పెండ్ చేసి శిక్ష చర్య తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం। లేని పక్షంలో మరి దళిత బంధు లబ్ధిదారుల పక్షాన దళిత సంఘాల తరపున పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపట్టి ఆందోళన కార్యక్రమాలు తీవ్రతరం చేస్తామని హెచ్చరిస్తా ఉన్నాం। ఆ క్రమంలో ఎలాంటి పరిణామాలు జరిగినా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం।